నమస్తే, ఆర్కే న్యూస్ కు స్వాగతం. మహబూబ్ నగర్ పట్టణంలో పోలీస్ గస్తీలో కొనసాగుతున్న పోలీసులపై 5 మంది యువకులు దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బాధితులైన పోలీసులు 2 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై మహబూబ్ నగర్ 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పీసీ 2270 గుల్బర్గా రాఘవేందర్, పీసీ 3548 గంజీ ఆదయ్య అనే ఇద్దరు పోలీసులు బ్లూ కోర్ట్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 7వ తేదీ రాత్రి 1:45 ప్రాంతంలో మహబూబ్ నగర్ కొత్త బస్టాండ్ నుంచి అశోక్ టాకీస్ చౌరస్తా వైపు వెళ్తుండగా ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా 167వ జాతీయ రహదారి పక్కన బహిరంగంగా మద్యం సేవిస్తున్న వ్యక్తులను గమనించి వారి వద్దకు వెళ్లారు. ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. జాతీయ రహదారి పక్కన మద్యం సేవించడం నేరమని చెప్పడంతో వంశీ, విజయ్, కృష్ణమోహన్, చందు, భానులు మద్యం మత్తులో ఉన్నవారు పోలీసులపై మమ్మల్నే మద్యం సేవించడం తప్పని అంటావా అంటూ బూతులు తిడుతూ పోలీసులను మెడలు పట్టి రోడ్డుపైకి గెంటేశారు. ఈ విషయాన్ని 2 టౌన్ సీఐకి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన సీఐ ఎస్ఐలు తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ సీఐలు ఇద్దరు వచ్చి మీరు చేసేది తప్పని చెప్పినా వారికి ఎదురు తిరిగి దాడులకు పాల్పడ్డారు. బూతులు తిడుతూ చంపేస్తామంటూ బెదిరింపులకు పూనుకున్నారు. భయానక వాతావరణం కలిగించారు. పోలీసులకు ఎదురు తిరగడమే కాకుండా ఆ ప్రాంతమంతా భయభ్రాంతులకు గురిచేసి పోలీసు విధులకు ఆటంకం కలిగించారు. పోలీసులకు ఎదురు తిరిగి విధులకు ఆటంకం కలిగించిన వ్యక్తులపై ఇండియన్ పెనల్ కోడ్ ప్రకారం 353, 332, 290, 504, 506 సెక్షన్లపై 2 టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులపై పాలమూరు పట్టణంలో దాడి చేసిన ఘటనపై ప్రజలు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులపై ఇలాంటి అల్లరి మూకలు దాడులకు పాల్పడితే సామాన్యుల పరిస్థితి ఏంటి అని ఆందోళనకు గురవుతున్నారు. పోలీసులపై దాడికి ఎగబడ్డ దుండగులు మత్తు పానీయాలకు అలవాటు పడినట్లు ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిపై గతంలో పోలీస్ కేసులు ఉన్నట్లు కూడా ప్రజలు అంటున్నారు. పోలీస్ విధులకు ఆటంకం కల్పించడమే కాకుండా దాడులకు పాల్పడటం పాలమూరు పట్టణంలో పోలీసుల తీరుపై ప్రజలు చర్చించుకోవడం విశేషం.